माओइस्ट पार्टी चंद्र ट्वेंटी गेमिली कामेश अलियास कुंकमपूड़ी हरी अलियास मालती एरिया कमिटी मेंबर इतरनी विशाखपट्नम जिला पुलिस और जिला एसपी आध्वर्यंलो वारी ओक टीम ओएसडी गारु अलागे एसडीपीओ गारु सीए गारु वाळ्ळ ओक टीम अंदर कलिसि इतनी अरेस्ट चेयडं जरिगिंदि। इतनु 2006 लो వసంత కోటేశు అనేటువంటి అతనితో కలిసి ఈ మీటింగులకు అటెండ్ అవ్వడం, ఆ తర్వాత యూజీ అవ్వడం, యూజీ అయిన తర్వాత దాదాపు 14 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కెరీర్ సిపిఐ మావోయిస్ట్ పార్టీలో గడిపి తర్వాత మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని మీద మర్డర్స్, దాదాపు 5 మర్డర్లు, 4 బ్లాస్టింగ్స్, 7 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు, ఆర్సన్, ప్రజాకోట్లు నిర్వహించడం ఇలాంటి 21 కేసులతో పాటుగా వేరే రాష్ట్రంలో కూడా, వేరే ప్రాంతాల్లో కూడా మొత్తం కలిపి దాదాపుగా 100కు పైగా కేసులు ఇతని మీద ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ క్యాడర్ ఇతను. అలాగే ఈ పెద్ద ఈఓఎఫ్ ఏదైతే ఉన్నదో రామ్ గుహ, దానిలో కూడా ఇతను ఉన్నాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగినప్పుడు సో ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు, మావోయిస్ట్ పార్టీ సభ్యులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, కాలం చెల్లినటువంటి సిద్ధాంతాలతో ప్రజాశాంతికి భంగం కలిగించి ఇలాంటి యాక్టివిటీస్ చేయడం మానుకుని జనజీవన స్రవంతిలో కలవాలని చెప్పి ప్రభుత్వం వారికి అండగా వారు జనజీవన స్రవంతిలో కలవడానికి మంచి జీవితం, అర్థవంతమైనటువంటి జీవితం గడపడానికి ప్రభుత్వం వారికి సహకరిస్తుందని, వారి మీద ఉన్నటువంటి రివార్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అది వారికి అందజేస్తామని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాం. ప్రజలు కూడా ఈ కాలం చెల్లిన సిద్ధాంతాలని అర్థం చేసుకుని ఎవరూ వారికి సహకరించకుండా వాళ్ళని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నారు. సో దీన్ని ప్రజా చైతన్యానికి కూడా ఆహ్వానిస్తూ వీరి యొక్క అకృత్యాలని ప్రజలు అర్థం చేసుకుని వారికి దూరంగా జరుగుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఈ మిగతా సభ్యులు కూడా ఎవరైతే ఉన్నారో వారిని కూడా జనజీవన స్రవంతిలో కలవమని, లొంగిపోమని, ఎవరి ద్వారా వచ్చినా, స్థానిక పాత్రికేయ మిత్రుల ద్వారా వచ్చినా సరే మేము వారిని ఫెసిలిటేట్ చేస్తాం. ఎవరి ద్వారానైనా సరే వాళ్ళు రావచ్చు, లొంగిపోవచ్చు. ప్రజాసేవకి ప్రధాన జనజీవన స్రవంతిలో ఉండి చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ప్రజాసేవ చేయాలనుకుంటే ప్రధాన జనజీవన స్రవంతిలో ఉండి చేయమని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. తో పాటుగా 14 సంవత్సరాలుగా యూజీగా ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యాడర్, ఎవరైతే దాదాపు 100 కేసులు పైన ఇతని మీద ఉన్నాయి, అంత ఇంపార్టెంట్ క్యాడర్ని పట్టుకున్నందుకు సిఐ జీకేవీది, అతని టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎస్ఐ గారు కానీ, వాళ్ళ కానిస్టేబుల్స్, మా ఎస్బీఎక్స్ వీళ్ళందరినీ కూడా ఓఎస్డీ గారితో సహా, ఎందుకంటే ఇది మొత్తం ఓఎస్డీ గారు ఎస్పీ గారి టీం ఇదంతా, వాళ్ళందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. సభ్యులకులు చెందుతుంది. ఇది ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్ అండి, నెమ్మది నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. ఈ అన్ని కేసుల్లో కూడా ఇతని మీద కేసు స్ప్లిట్అప్ చేసి ఛార్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లిమిట్స్లో అరెస్ట్ చేశాం అంతవరకు. అందిన సమాచారం మేరకు మల్లికార్జున
మల్లికార్జునులు ఈ గ్రామం పేరు. ఆ గ్రామం అవుట్స్కట్స్ లో అరెస్ట్ చేసినట్లుగా మా వాళ్ళు చెబుతున్నారు. మిస్ అయ్యారు ఒకరు కాదు, నలుగురు మిస్ అయ్యారని చెప్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ యాక్టివ్ గానే ఉంటుందండి, ఆన్ అండ్ ఆఫ్, యాక్టివ్ ఇన్ ద సెన్స్ ఆన్ అండ్ ఆఫ్ వెళుతూ ఉంటారు. లేదు, మీరు గమనిస్తూ ఉంటే మొన్న కూడా వారోత్సవాలు జరుపుకున్నారు, చూశారు మీరు కూడా. ప్రజలు ప్రశ్నిస్తున్నారు అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని. అది వారోత్సవాల సమయంలో, ఇది ఇంతకుముందు ఉండేది కాదు కదా. అంటే ప్రజలు చైతన్యవంతులవుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ సిద్ధాంతాలకి ఈరోజు అవుట్డేటెడ్. ప్రజాస్వామ్యంలో హింసతో రాజకీయ అధికారంకి వస్తామంటే దానికి తావు లేదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రయత్నించి అధికారంలోకి ఏ పార్టీ అయినా రావచ్చు, కాకుంటే ఈ హింస మార్గం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. హింసను విడనాడి జనజీవన స్రవంతిలో కలిసి ఎలక్టోరల్ ప్రాసెస్లో పాల్గొని అధికారం ప్రజలు ఇస్తే తీసుకుని అనుకున్నట్లుగా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంత వెనుకబడిన మాట వాస్తవమే, బట్ ఇప్పుడు రోడ్లు కానివ్వండి, మిగతా అవకాశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్స్టెన్సివ్గా మనము మారుమూల గ్రామాలకు కూడా రీచ్ అవ్వగలుగుతున్నాం. ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు మారుమూల స్థాయికి కూడా చేర్చగలుగుతున్నాం. రోజుల్లో ఈ సమస్య ఉండదు, జరగలేదండి. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.